పోలీస్ సమరవీరుల సంస్మరణ దినోత్సవ వారోత్సవాల సందర్భంగా విశాఖ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. విధి నిర్వహణలో పోలీసుల పనితీరుపై విద్యార్థుల్లో మెలిగే అభిప్రాయాలు చిత్రాల రూపంలో తెలియజేసే ఈ పోటీలలో నగరంలో ఉన్న వివిధ పాఠశాల నుంచి అధిక సంఖ్యలో చిన్నారులు పాల్గొన్నారు. విభిన్న తరహాలో జరిగిన పోటీలు వారిలో దాగి ఉన్న వైవిధ్యంతో పాటు చిత్రలేఖనంపై ఉన్న పట్టును సరికొత్త కోణంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ డీజీపీ ఆదేశాల మేరకు వారం రోజుల పాటు వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. దీనిలో భాగంగానే చిత్రలేఖనం పోటీలను నిర్వహించామని చెప్పారు. సొసైటీకి సర్వ్ చేయవచ్చు. పోలీస్ అంటే మీకు మీరు ఇందులో కాల్పులు జరిపి మన భారత బలగాలు అమరవీలు అవడానికి కారణమయ్యారు. దాన్ని సంస్మరించుకోవడం కోసం ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న మనం పోలీస్ మృతవీరుల సంస్మరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. దాంట్లో భాగంగా మన ఆంధ్రప్రదేశ్లో మా డీజీపీ గారి ఉత్తర్వుల మేరకు వారం రోజులు ఈ సంస్మరణ దినోత్సవాలు జరపడం అనేది అక్టోబర్ 15 నుంచి అక్టోబర్ 21 వరకు చేస్తున్నాం. దీంట్లో వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. సమాజ సేవకు సంబంధించిన కార్యక్రమాలు చేస్తున్నాం. అలాగే విద్యార్థులకి వ్యాసరచన పోటీలు, వక్తృత్వ పోటీలు, పెయింటింగ్ పోటీలు కండక్ట్ చేస్తున్నాం. అలాగే బ్లడ్ డొనేషన్ చేసాము. అలాగే రకరకాల కార్యక్రమాలు ఈ మృతవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా చేస్తున్నాం. ఈరోజు ఇక్కడ పెయింటింగు, అలాగే కార్టూన్, డ్రాయింగ్ కాంపిటీషన్స్ రకరకాల స్కూల్ పిల్లలకు విశాఖ నగరంలో పిల్లలకి ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో మంచి ఉత్తమ పెయింటింగ్స్ని రేపు విజయవాడలో 21వ తారీఖున జరిగే ఎగ్జిబిషన్లో ప్రదర్శించడానికి కోసం సెలెక్ట్ చేసి పంపిస్తాం. దానికి ఆంధ్ర స్టేట్ ఫైన్ ఆర్ట్స్ డిపార్ట్మెంట్, ఏవియన్ కాలేజ్ డిపార్ట్మెంటు లెక్చరర్ సహాయం కూడా తీసుకున్నాం. వాళ్ళు ఇది కండక్ట్ చేస్తున్నారు. విజేతలను కూడా వాళ్ళే నిర్ణయిస్తారు. అలాగే 1, 2, 3 బహుమతులు వచ్చిన వాళ్ళు కూడా రేపు 21వ తారీఖున విశాఖపట్నం బీచ్ రోడ్ల వారికి బహుమతులు ఇవ్వబడుతుంటాయి. ఈ విధంగా ఈ ప్రోగ్రామ్ని మృతవీరుల సంస్మరణ దినోత్సవాలు వారోత్సవాల్లో భాగంగా ప్రజలకి మరింత పోలీస్ సేవలు, పోలీస్ వారు చేరువు కావడానికి ఈ కార్యక్రమాలు చేపడుతున్నాం. ఈరోజు కూడా వీళ్ళకి కార్టూన్ పోటీలు, దీంట్లో డ్రాయింగ్ పోటీల్లో కూడా పోలీస్ సిబ్బంది వారి దైనందిక చర్యల్లో ఈ పిల్లలు అయితే ఎక్కడైతే చూస్తారో వాళ్ళు వాళ్ళ ఊహల్ని చిత్రాల రూపంగా మలచమని చెప్పేసి వాళ్ళకి ఈ ఇక్కడికి కాంపిటీషన్ పెట్టడం అనేది జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు ఈ ఇందులో 110 మంది ఉన్నారు. విశాఖపట్నంలో ఉన్న అన్ని స్కూల్స్ వాళ్ళు కూడా వస్తున్నారు. ఇంకా కంటిన్యూ చేస్తున్నాం, ఇది ఈవినింగ్ వరకు కంటిన్యూ చేస్తాం.